నిరుపేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ మరెన్నో ఉన్నత పదవులు పొంది సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలని నక్క శ్రీనివాస్ ఆకాంక్షించారు. పెద్దపల్లి మున్సిపల్ చందపల్లికి చెందిన నిరుపేద యువతి వివాహానికి సోమవారం కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు పెళ్లి చీరను అందించారు. ఈ సందర్భంగా నక్క శ్రీనివాస్ జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన తిర్రి కమల కీర్తిశేషులు సమ్మయ్య గౌడ్ కూతురు స్రవంతి వివాహానికి కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో సోమవారం 5000 రూపాయల నగదు పెళ్లి చీరే అందించారు. తిర్రి స్రవంతి కుటుంబం ఆర్థిక స్థితిని స్థానిక నాయకులు నక్క శ్రీనివాస్ కేసీఆర్ సేవాదళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండె వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి చాతల్ల కాంతయ్య ద్వారా 5000 రూపాయల నగదు మరియు చీరె పంపించారు. ఈ సందర్భంగా నక్క శ్రీనివాస్ మాట్లాడుతూ చందపల్లికి చెందిన తిర్రి కమల కీర్తిశేషులు సమ్మయ్య గౌడ్ కూతురు స్రవంతి వివాహానికి అడిగిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయంతో పాటు పట్టు చీరను పంపించిన కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొంది ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళం పెద్దపల్లి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, జిల్లా నాయకులు అమరగాని శ్రీనివాస్ గౌడ్, బింగిరాజు, రాయనవేణి శ్రీనివాస్, గన్నమ్మనేని సృజన్రావు తదితరులు పాల్గొన్నారు. తిర్రి సమ్మయ్య కమల గారి కూతురైనటువంటి స్రవంతి గారికి ఈ చందపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి నిరుపేద కుటుంబం అయినటువంటి వీరికి తెలియపరిచారు. నేను వెంటనే బొద్దు లక్షణ గారిని కలవడం జరిగింది. స్థానిక జెడ్పీటీసీ జూలపల్లి మండల కేంద్రంలోని జెడ్పీటీసీ గారి లక్షణ గారిని కలవడంతో అన్నగారు వెంటనే స్పందించి, సరే నేను మా సేవా కేసీఆర్ సేవా సమితి నుంచి నేను అమౌంట్ ఆర్థిక సహాయాలను పట్టుచీర ఇస్తాను అని చెప్పాడు. వెంటనే స్పందించి వారు ఈరోజు వచ్చి ఆర్థిక సహాయం మరియు పట్టుచీర ఇవ్వడం జరిగింది. అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వారి కేసీఆర్ దళ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు అన్నగారు ఇంకెన్నో జరిపించాలని, నిరుపేద అయినటువంటి కుటుంబాలను ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ సహాయపడగలని నాయక మనవి. అన్నగారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా అన్నగారికి వెళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కేసీఆర్ దళ సభ్యులందరికీ మరియు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.